Hi, hello, welcome to my channel. This is Madhu from SKLlocal. So, today's video is Sai Giri. So, video like will mundu another channel request. My channel subscribe cheskondi, like cheyandi, alage mi friends ki share cheyandi. So, today's video like velipodam. Today's video lo manam chudabothundi Sai Giri. Idi oka Shiridi Saibaba mandiram. శ్రీకాకుళం పట్టణంలో నాగావళి నది ఒడ్డున పొన్నాడు బ్రిడ్జికి ఆనుకుని ఉన్న ఒక చిన్న కొండపై నిర్మించబడినదే ఈ ఆలయం. సో గిరి అనగా చిన్న కొండ, అందుకే దీనికి సాయిగిరి అని పేరు పెట్టారు. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే శ్రీకాకుళం ఓల్డ్ బస్టాండ్ నుండి అరసవిల్లికి వెళ్లే త్రోవలో 80 feet రోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వెళితే కొద్దిగా రైట్ సైడ్కి టర్న్ అయిని ఎదురుగా చూస్తే కనిపించేది సాయిగిరి. ఈ సాయి గిరి ప్రాంగణం అంతా పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుని దర్శించుకున్నట్టుకు మరియు ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు సేద తీరేటకు, అలాగే పట్టణంలో ఉండే పరిసరాలను కొండపై నుండి వీక్షించడానికి ఎంతో అనుకూలమైనది ఈ సాయిగిరి. ఇక్కడ సాయిబాబా యొక్క అనేక విగ్రహాలను నెలకొల్పారు. అలాగే గిరిపై ఉండే ఆలయానికి చేరుకున్నట్టుకు మెట్లను కూడా నిర్మించారు. ఆలయంలోని ప్రధాన విగ్రహం పాలరాతితో చేయబడి కంటికి కనువిందు చేసేలా భక్తులను ఆకర్షించే విధంగా ఉంటుంది. గిరిపై నుండి చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షిస్తే పచ్చటి చెట్లు, నదీ తీరం మరియు పట్టణ నివాస ప్రాంతాలు కంటికి కనువిందు చేసేలా కనిపిస్తాయి. సో అలాగే మరింత సమాచారం కోసం నా బ్లాగ్ను కూడా సందర్శించండి. సో ఓపెన్ చేసిన వెంటనే వచ్చే హోమ్ పేజీలో ఉండే బ్లాగ్ బటన్ను కానీ లేదా మెనూలో ఉండే బ్లాగ్ ఆప్షన్ను కానీ ఓపెన్ చేసి సాయిగిరి హెడ్డింగ్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని ఫొటోస్ సమాచారము తెలుసుకోవచ్చు. అయితే ఈ పేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, కావాలంటే ఈ పేజ్ను మీరు తెలుగులో మార్చి చదువుకోవచ్చు. సో అది ఎలా అంటే మెయిన్ హెడ్డింగ్ శ్రీకాకుళం లోకల్ అని హెడ్డింగ్ పైన ఉండి రైట్ సైడ్ టాప్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు అనే రెండు లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో తెలుగుపై క్లిక్ చేసిన వెంటనే మొత్తం బ్లాగ్ తెలుగులో అనువదించబడుతుంది. సో తద్వారా మీకు కావలసిన బ్లాగ్ పోస్ట్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి సమాచారం తెలుసు. Thank you.
వీడియో ఇంతటితో ముగిద్దాం. మరో కొత్త వీడియోతో మరలా మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.